దేవుడు సౌలుతో చాలా స్పష్టముగా చెప్పాడు, నీవు అమాలేకీయులను హతము చేయాలి. ఎలా హతము చేయాలంటే వారిలో ఉన్నటువంటి పురుషులను, స్త్రీలను, బాలులను, పసి పిల్లలను సహా హత్య చేయాలి. గొర్రెలను, ఎడ్లను, ఒంటెలను, గర్భబములను కూడా నీవు హతము చేయాలి. అయితే సౌలు ఏం చేశాడంటే ఆ యొక్క అమాలేకీయుల రాజును, ఆ యొక్క పశువులలో, ఎడ్లలో ఉన్నటువంటి బలిసినటువంటి వాటిని, క్రొవ్వినటువంటి వాటిని ఆయన కడగా ఉంచాడు. ఎందుకంటే నేను దేవునికి దహన బలి అర్పించుటకు వీటిని కడగా ఉంచుతూ ఉన్నాననుకున్నాడు. అయితే ప్రసంగి గ్రంథంలో సొలొమోను జ్ఞాని రాస్తూ ఉన్నాడు, 5వ అధ్యాయం 1వ వచనములో, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తనను బట్టి జాగ్రత్తగా ఉండుమో, బుద్ధిహీనులు అర్పించునట్లు బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టమని ఆయన రాస్తూ ఉన్నాడు. చాలామంది కానుకలు ఇస్తే దేవుడు చాలా సంతోషిస్తాడు అనుకుంటారు, వారి ఆస్తిలో భాగమిస్తే దేవుడు ఆనందిస్తాడు అనుకుంటారు. అయితే నీ జీవితము దేవునికి దూరముగా ఉండి నీవు ఏమి చేసినా దాని వలన పెద్ద ప్రయోజనం లేదని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తోంది. పాస్టర్లకు సహాయం చేస్తే దేవుడు నాకు మేలు చేస్తాడు అనుకునేటువంటి వారున్నారు. కాబట్టి చాలామంది పాస్టర్లకు సహాయం చేయాలని ప్రయాసపడుతూ ఉన్నారు, మంచిదే. అయితే ఒకవేళ నీవు బుద్ధిహీనుడివిగా, బుద్ధిహీనురాలుగా, అంటే దేవునికి దూరముగా ఉంటూ నీవు అలాంటి పనులు చేస్తూ ఉంటే దాని వలన ప్రయోజనము లేదు, దానికంటే శ్రేష్టమైనటువంటిది ఉంది. దాన్ని గురించి నువ్వు తెలుసుకోవాలి. దేవుణ్ణి సమీపించి, ఆయనకు సమీపముగా జీవించి నీవు ఆయన మాటను ఆలకించుట శ్రేష్టము, ఆయన ఆజ్ఞను గైకొనుట శ్రేష్టము. ఇంకా ఎందుకు నీ జీవితంలో దేవునికి దూరముగా బ్రతుకుతావు? ఆయన రక్తం వలన ఇప్పుడు నీవు దేవునికి సమీపస్తురాలుగా, సమీపస్తుడుగా చేయబడ్డావు కదా. కాబట్టి మన జీవితాలలో గుర్తించాలి, దేవుని యొక్క మాటను గైకొనుట శ్రేష్టము. అర్పణ కాదు, అర్పణ కానే కాదు. అందుకే యేసు ప్రభువులు వారు కొండ మీద ప్రసంగంలో ఇంకా స్పష్టంగా తెలియజేశారు, 5వ అధ్యాయం 23-24 వచనాలలో, కావున బలిపీఠము యొద్ద అర్పణమును అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనను కలదని నీకు అక్కడ జ్ఞాపకము వచ్చినట్లయితే నీవు అక్కడనే నీ అర్పణమును విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణమును అర్పించుము. అర్పణ అర్పించుట శ్రేష్టం కాదు. చాలామంది నామకే వాస్తిగా ప్రార్థనలు చేస్తూ ఉంటారు, అర్పణ ఏదో దేవుని స్తుతిస్తూ ఉంటారు ఫార్మాలిటీగా, అర్పణ. అలాంటి అర్పణను దేవుడు కోరుకోవడం లేదు. అలాంటి అర్పణ నీ జీవితానికి దీవెనకరమైనటువంటిది కాదు. దేవునితో ఎక్కడ సమాధానంగా ఉన్నావో, దేవునికి ఎక్కడ దూరంగా బ్రతుకుతూ ఉన్నావో, ఇంకా ఎక్కడ నీ జీవితంలో పాపమును కలిగి ఉన్నావో దాన్ని పరిశీలన చేసుకొని సరి చేసుకొని మళ్ళా స్తుతించు దేవుణ్ణి, నీవు మళ్ళా ప్రార్థించు నీవు దేవునికి. ఈ బ్రతుకును అలానే పెట్టుకొని పాపంలోనే బ్రతుకుతూ దేవునికి దూరముగా బ్రతుకుతూ ఇంకెందుకు అర్పణ, ఇంకెందుకు ప్రార్థన, ఇంకెందుకు స్తుతి? అది నీ ఆత్మీయ జీవితానికి క్షేమకరమైనటువంటిది కానే కాదు. కాబట్టి మనము మన జీవితాలను దేవుని వాక్యపు వెలుగులో సరి చేసుకోవాలి, ఆయనకు సమీపంగా జీవించాలి. అందుకే ఆయన శ్రేష్టమైనటువంటి రక్తాన్ని నీ కొరకు, నా కొరకు చిందించాడు. తెలుగు ఆధ్యాత్మిక వర్తమానముల కొరకు, ఆత్మీయ షార్ట్ ఫిలిమ్స్ మరియు పాటల కొరకు డేవిడ్ కర్ణాకర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.